విన్నారా మీ సుపుత్రుడు చేసిన ఘనకార్యం? చచ్చే పరు ప్రతిష్టల్ని ప్రాణాలకన్నా ఎక్కువగా కాపాడుకుంటది పార్వతి. ఈ రోజు మీ కొడుకు రాజా కాలేజీలో చేసిన పనికి భగవంతుడా అవమానంతో తలదించుకోవాల్సి వస్తుందండి. తలదించుకోవాల్సిన నేరం నేనేం చేయలేదు. నార్మల్ బట్టలు లేకుండా ఎగరడం నేరం కాదట. పార్వతి కొడుకు ప్రెస్టీజ్ పార్వతి కొడుకు కాలేజీలో నగ్న ప్రదర్శన చేశాడని పేపర్లో పడిందంటే ఓ మై గాడ్ క్లబ్బుల్లోనూ పార్టీల్లోనూ అడిగే ప్రశ్నలకి నేను ఎలా జవాబు చెప్పాలండి? మీక ఇబ్బంది రాకూడదనే పేపర్లో పడకుండా జాగ్రత్త పడ్డా నత్తయ్య గారు. నోరు లేని పేపర్ల సంగతి కాదు, నోరున్న మనుషుల సంగతి ఏంటని. నేను ప్రిన్సిపల్ ని బెదిరించబట్టే జేమ్స్ ని తిరిగి కాలేజీలో చేర్చుకున్నారు. వాడు ఒక పిరికి వెదవ కాబట్టి మీకు భయపడ్డాడు. కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికా లేదా కనపడ్డ అమ్మాయిలందరికి లవ్ లెటర్స్ రాయడానికా? డాడీ మీరు చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశారు కదా. వయస్సు కదా రాశాను. ఆ అమ్మాయి మీరు రాసిన ఉత్తరం ప్రిన్సిపల్ కి ఇచ్చిందా? అబ్బే లేదురా, నవ్వుతూ ఆ ఉత్తరం నాకే ఇచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పింది. ఆహా, ఒకవేళ లెటర్ ప్రిన్సిపల్ కి ఇచ్చుంటే? నేను మీ అమ్మకు భర్తనై ఉండేవాడిని కాదు, మీకు తండ్రినై ఉండేవాడిని కాదు. మీ డాడీ దగ్గర నుంచి లెటర్ తీసుకునే ముందు ఆయన కులం గోత్రం అంతస్తు అన్ని తెలుసుకున్నాను రా. ఓహో, అంటే కులం గోత్రం ఆస్తి అంతస్తు అన్ని తెలుసుకున్న లవ్ లెటర్ రాస్తే తప్పు లేదన్నమాట. కర్మ కర్మ ఎందుకేనండి, మన పాత కథలన్నీ పిల్లలతో చెప్పకూడదు అనేది. ఇదంతా నా రాతే నా తల తాత. ఏది నన్ను కట్టుకోవటమా? అంతేకాదు దీన్ని కనడం కూడా. రాజా, నిజంగానే నువ్వు కాలేజీలో బట్టలు చిచి ఊరుకోండి. అక్క అమ్మేందుకు ఊరికే అప్సెట్ అవుతుంది? అన్నయ్య చేసిన దాంట్లో తప్పే ఉంది, ఆ మాట అమ్మ ముందు చెప్పాల్సింది. అసలు మీ ఆయన చిచ్చు పెట్టకపోతే ఇంత గొడవ జరిగేదా? అంతమంది స్టూడెంట్స్ ముందు నువ్వు ఆయన ఎందుకు రెచ్చగొట్టావు? కరెక్ట్. ఓహో రివెంజా బావగారు, నాకు దొరుకుతుంది ఛాన్స్, అప్పుడు పెడతా నైజీ గారి దగ్గర చిచ్చు. అమ్మగారు పిలిచింగు, భోజనం రెడింగు, అందరు కమింగ్. ఏంటి సుబ్బి ఇంగ్లీష్ దంచేస్తున్నావు? ఆ ఏం బాబు, పని మనిషి ఇంగ్లీష్ పీసులో మాట్లాడకూడదా ఏంటి? కారు చక్రం తిప్పాల్సిన జాతకం ఇలా పులుసులో పడిపోయింది. కమింగ్ కమింగ్ కమింగ్. పదండి పద. ఏదో పని ఏదో పని, ఈ చెత్త కనిపెట్టిన చెత్తనాయిలు ఒడుగనే చెత్త రేగటట్టు కొట్టాలి. ఏదా పెద్దలుగుని చెప్ప మీద తీసా? రై లేబా లేబా. అబ్బో ఇందులోన బాంబులు గిమ్లు పెట్టాడు ఏంటో. అసలేముందో సూత్తే పోలే. ఆహా, ఎంత సిన్సియర్ వర్కరో, అందరూ ఇట్టాటోళ్ళు ఉంటే దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది. అమ్మయ్యా చెత్త కుప్పలో నా చిన్న దొరికింది, చూడండి రాకముందు దొరకాలి. అమ్మో ఇదేంటి ఇలా వచ్చారు? కొంప తీసి పెట్టలో బంగారు బిస్కెట్లు ఉన్న సంగతి తెలిసిపోయిందా ఏంది? ఆ సూట్ కేస్ మాది, పోలీసులు తరుముకొస్తుంటే అందులో దాచి ఉంచాం, మర్యాదగా ఇస్తావా లేకపోతే? ఏంటి బా ఏమైంది? ముట్టి మీద కొట్టిన పందిలాగా వెర్రి కాకేశావు, మళ్ళీ గుండు పేలిందా? ముందు వెళ్ళవెంటరా? అదే బావా, 15 ఏళ్ల క్రితం చెత్త కుండీలో నీకు బంగారు బిస్కెట్లు దొరికిన దగ్గర నుంచి కల్లో అదే కేక. ఆ టైంలో నేను అక్కడుంటుంటే నా పొజిషను లక్కడీ కాపూలయ్యుండే. అందుకే కదరా నిన్ను తెచ్చి నా దగ్గర ఎత్తుకున్నాను, మరి ఇప్పుడు నాకు ముక్కులు మురికాల్లో తయారైపోయావు. అట్టా జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, నీ కూతురు ప్రేమ నాకు ఇచ్చి పెళ్లి చేసుకో, నన్ను అల్లుళ్ళా చూసుకో. నా యవ్వనాన్ని వేసేది బావా.
నాకు మాధురి దీక్షితునో డింపులు కాపాడేయనో మీనానో రోజానో చేసుకోవాలని ఉందిరే కానీ జరగొద్దు అట్టాగే ప్రేమ కూడా నిన్ను చేసుకోవాలి కదా దాన్ని ఒప్పించు సత్తకుండి సాక్షిగా మీ ఇద్దరు పేరు నేను జరిపిస్తా నిజంగానా బావా ఎంత ముద్దొస్తున్నావు हेलो अब्बाई गारिला चिन्ना उन्नाडा चिन्ना चिन्ना दि ग्रेट सन ऑफ सुन्ना लब्बय्या एवर मीरंता एं कावाली नी तला कावाली आगु ब्रदर इदि सेमी फाइनल्स मात्रमे फाइनल्स अक्कड चूडु नमस्ते कूत पेट्टू कुकुरुकु
తక్కడికి తబలా ఇక పప్పే కూడా కదే అవలా